శ్రవణ్ కుమార్ గారు ఒకవేళ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు ఎలక్షన్ కమిషనర్ గారు ఈ ఎలక్షన్స్ని ఎక్కడ ఆగాయో అక్కడి నుంచి మొదలు పెడుతున్నా అని కాకుండా రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్ష పార్టీలు అన్నీ కోరినట్టుగా ఫ్రెష్ ఎలక్షన్ నోటిఫికేషన్ ఇచ్చి ఉంటే ఈ డిస్టర్బెన్స్ ఉండేది కాదేమో కానీ మరి ఆయనకి ఇవ్వడం ఎప్పటి నుంచి అడుగుతున్నారు అది రద్దు చేయండి అది రద్దు చేయండి అని నాలుగు నెలల నుంచి అడుగుతున్నారు కానీ ఆయన రద్దు చేయకుండా అలా పెండింగ్ పెట్టుకుంటూ వచ్చి ఇవాళ ఫట్మని వదిలేరు మార్కెట్లో అది కాస్త వివాదమై కూర్చుంది వెంకటకృష్ణ గారు తులసి రెడ్డి గారికి రాజా గారికి నమస్కారం మాకు విశ్లేషకులుగా రాజా గారికి కానీ తులసి రెడ్డి గారికి కానీ నిష్పక్షపాతంగా మాట్లాడే కొంచెం సంక్లిష్టమైన పరిస్థితి మధ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎదురవుతుంది వెంకటకృష్ణ గారు ఆమె ఆడిబుల్ యా ప్లీజ్ చాలా సంక్లిష్టమైన పరిస్థితి ఎదురవుతుంది ఎందుకంటే నిన్నటి మొన్నటి వరకు ఎస్సీసీ మీద ఈ ప్రభుత్వం నుంచి మోరల్ గానో లేకపోతే లీగల్ గానో కొద్దో గొప్ప ఎస్ఈసి వెనుక నిలబడి ఎస్ఈసి చాలా నిష్పక్షపాతంగా పనిచేయాలి అటానమస్ స్టేటస్ ఉంది రాజ్యాంగ సూత్రాల ప్రకారం మాట్లాడి ఈ రోజు ఎస్సీసీ తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకించాలంటే ప్రజల్లో తప్పుడు సంకేతాలు వెళ్తాయేమోనంత ఒక తెలియని అయోమయ స్థితిలో పడిపోయినాం మేము మోస్ట్ డేంజరస్ క్రైసిస్ ఏంటంటే ఐడెంటిటీ క్రైసిస్ ఇప్పుడు నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు ఐడెంటిటీ క్రైసిస్ లో పడిపోయినారేమో అనిపిస్తుంది నాకు మీరు అడిగిన ప్రశ్నకు స్ట్రైట్ గా నేను సమాధానం చెప్పాలి అంటే ఎప్పుడైతే ఇప్పుడు ఉన్నటువంటి ఎలక్షన్స్ ని పంచాయ మన ఎక్కడ అయితే ఆగిపోయిందో ప్రాసెస్ అక్కడి నుంచి స్టార్ట్ చేస్తే ఒక ప్రాసెస్ లేదు ఫ్రెష్ నోటిఫికేషన్ ఇస్తే లీగల్ గా చాలా కాన్సిక్వెన్సెస్ ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంటుంది ఇప్పుడు కన్నా ఎస్సీసీ కనుక ఫ్రెష్ నోటిఫికేషన్ ఇచ్చి ఎప్పుడైతే ఫామ్ టెన్ డిక్లరేషన్స్ ఇచ్చిన వాటిని కూడా రద్దు చేసి ముందుకు వెళ్తే ఎవరెవరైతే ఫామ్ టెన్ డిక్లరేషన్స్ ఇచ్చి ఎనానమస్ గా డిక్లర్ చేశారో వాళ్ళందరూ కూడా కోర్టుకు వెళ్లే పరిస్థితి ఉంటుంది కోర్టుకు వెళ్తే అల్టిమేట్ గా వాళ్ళు ఓడిపోతారు ఎందుకంటే కరోనా సందర్భంలో ఇచ్చినటువంటి నోటిఫికే కరోనా సందర్భంలో ఉన్నటువంటి క్రైసిస్ వరల్డ్ నెవర్ విట్నెస్ ప్రీవియస్లీ బికాస్ దిస్ ఇస్ అ న్యూ కైండ్ ఆఫ్ క్రైసిస్ టు ది వరల్డ్ ఇట్లాంటి పరిస్థితుల్లో ఆ మూడు ఆరు వారాలు వాయిదా వేసిన ఎన్నికలు సంవత్సరం తర్వాత మళ్ళా జరుగుతున్నాయి కొన్ని విపత్కర పరిస్థితుల్లో అబ్నార్మల్ సిచ్యువేషన్స్ లో అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎనానిమస్ డిక్లరేషన్ మీద కూడా నేను హోమ్ కి లెటర్ రాశాను సో నాకు చాలా డౌట్స్ ఉన్నాయి వీటి మీద కాబట్టి వీటన్నిటిని కూడా డిక్లేర్ నేను మొత్తం అవుట్ చేసి ఐమ్ గోయింగ్ ఫర్ అ న్యూ నోటిఫికేషన్ అంటే కోర్ట్స్ విల్ నెవర్ ఎంటర్ఫేర్ ఐ డోంట్ థింక్ సో బికాస్ ది ఎలక్షన్ కమిషన్ ఇస్ హావింగ్ సచ్ పవర్ ఆర్టికల్ త్రీ ఫోర్టీ త్రీ కే ప్రకారం గానీ త్రీ ట్వంటీ ఫోర్ ప్రకారంగా గానీ ది స్టేట్ ఎలక్షన్ కమిషన్ సచ్ వైడర్ పవర్ సో బై వచ్చ్యూ ఆఫ్ కాన్స్టిట్యూషనల్ పవర్స్ దే కెన్ డూ ఇట్ బట్ ఎస్సీసీ ఏం చేస్తున్నారు దీంట్లో దిస్ ఐడెంటి క్రైసిస్ బికాస్ పంచాయతీ ఎలక్షన్స్ జరిగిపోయింది ఇప్పుడు ఇప్పుడు ఎలక్షన్స్ కూడా జరిగిపోయింది ఇప్పుడు కనుక ఆయన ఫ్రెష్ నోటిఫికేషన్కి వెళ్తే ఫార్మ్ టెన్ డిక్లరేషన్ ఇచ్చిన వాళ్ళందరూ కూడా కోర్టుకు వెళ్తే కోర్టులు స్టే చేస్తాయి స్టే చేస్తే ఏమవుతుంది మార్చి థర్టీ ఎయిత్ లోపు ఎలక్షన్స్ జరిగే పరిస్థితి ఉండదు థర్టీ ఫస్ట్ తర్వాత ఆయన ఈ మోరే ఎలక్షన్ కమిషనర్ సో కొత్త వాళ్ళు వచ్చేంత వరకు ఈయన ఈయన హయాంలో ఈ ఎలక్షన్స్ జరగవు కాబట్టి యు వాంటెడ్ టు ఐడెంటిఫై టు ది నేషన్ సో ఎలక్షన్స్ జరపాలి ఏకపశ్చాద్భితంగా జరపాలి సో నా హయాంలో మున్సిపల్ ఎలక్షన్స్ పంచాయతీ ఎలక్షన్స్ జెడ్పీటీసీ ఎలక్షన్స్ అన్ని జరిగిపోవాలి అని ఐడెంటిటీ లో ఏమైపోయినారు ఏమైపోయినారు బికాస్ ఎలక్షన్ ప్రాసెస్ అసలు నామినేషన్స్ ఎలా చేశారు ఎనానిమస్ డిక్లరేషన్స్ ఎలా అయినాయో ఆయన ఓన్ గా రాసుకున్న లెటర్ ను కూడా ఆయన ఓవర్కమ్ చేసుకొని ఈ రోజు ప్రభుత్వం ఏదైతే డిమాండ్ చేసిందో ఆ డిమాండ్ కోసం లీగల్ కాంప్లికేషన్స్ రాకుండా ఏం చేశారు కొన్ని వందల ఎనానిమస్ డిక్లరేషన్ లీగలైజ్ చేశారు ఈరోజు ఈ రోజు హైకోర్టు ఏం చేసింది వన్స్ నువ్వు ఫామ్ టెన్ డిక్లరేషన్ ఇచ్చిన తర్వాత యూ డినాట్ హ్యావ్ ఎనీ అథారిటీ అండ్ డోంట్ కండక్ట్ ఎనీ కైండ్ ఆఫ్ ఎంక్వైరీ ఇఫ్ అట్ ఆల్ యు హ్యావ్ కండక్టెడ్ ఎంక్వైరీ అదర్ దాన్ వేర్ యూ గివెన్ ఫామ్ టెన్ డిక్లరేషన్ డోంట్ రిజల్ట్ డోట్ డోంట్ టేక్ ఎనీ డెసిషన్ అని చెప్పింది సో ఎస్సీసీ ఓవరాల్ గా రాజ్యాంగబద్దంగా వెళ్ళాలి అనే దాంట్లో నాకైతే ఏం డౌట్ లేదు ఇక్కడ ఉన్న వాళ్ళకి కూడా డౌట్ ఉంటుందని నేను అనుకోవటంలా కానీ ఎస్సీసీ ఐడెంటిఫై ఐడెంటిటీ క్రైసిస్ లోకి వెళ్ళకూడదు వాస్తవంగా ఒక ఎలక్షన్ నిర్వహించాడు మొదటి నుంచి ప్రాసెసర్ సులసిరెడ్డి గారు కొన్ని దశలు చెప్పారు పంచాయతీ ఎలక్షన్స్ ఆ దశలు ఏది కంప్లీట్ కాలేదు కాబట్టి ఆయన కంప్లీట్ చేశాడు దానికి మేము సపోర్ట్ చేసాం కానీ ఇప్పుడున్నటువంటి ఎలక్షన్స్లో రేపు రాబోయే ఎలక్షన్స్లో ప్రాసెస్ సగము సగములు ఆగిన చోట అక్కడి నుంచి కంప్లీట్ చేయటం వల్ల లీగల్ కాంప్లికేషన్స్ పక్కన పెడితే మోరల్ గా కొన్ని వేల మంది నష్టపోతున్నారు నామినేషన్స్ ఏ విధంగా జరిగినాయో ఎనానిమస్ ఏ విధంగా జరిగినాయో మన తెలుసు కాబట్టి లీగల్గా కేవలం కాంప్లికేషన్స్ వస్తాయి ఫామ్ టెన్ ఇచ్చాను కాబట్టి వాళ్ళు కోర్టుకెళ్తే ఇబ్బంది పడతారు ఏమన్న కారణం చేత ఆయన వెళ్ళాడు తప్ప ప్రభుత్వాన్ని ఏదో ఐడెంటిటీ క్రైసిస్ లో ఆయన నిరూపించుకోవాలని తప్ప ప్రభుత్వానికి ప్రభుత్వం చేసిన డిమాండ్ తలగాడని నేను అనుకుంటున్నాను సో ఇది అబ్సల్యూట్లీ అన్కాన్స్టిట్యూషనల్ ఎస్సిసి రాజకీయ పక్షాలు చేసినటువంటి పక్కన పక్కనబడేసి ఎక్కడ ఆగిందో అక్కడ నుంచి స్టార్ట్ చేయటం మాత్రం లీగల్ గా దే మే బి రైట్ బట్ మోరల్ గా ఈస్ నాట్ సస్టైనబుల్ ఇన్ ఎనమీ